మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అప్పలి మండల కేంద్రానికి వచ్చేసిన మన స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపరెడ్డి గారికి స్వాగతం. అలాగే వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు జిల్లా కార్యదర్శులు అలాగే మూడు మండల పరిశుద్ధాలు అప్పలి మండల సర్వపక్ష అధ్యక్షులు ఇతర ఎప్పుడు ముఖ్యంగా గత ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలలోపే ఎన్నికల్లో వచ్చిన హామీల్లో చాలా వరకు నెరవేర్చి మిగతా హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నందుకు మనందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు ఉద్దేశించి అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మన స్థానిక శాసనసభ్యులు మాట్లాడడం దాని ఆధ్వర్యంలో మీ ముందుకు వచ్చి ప్రజా పాలనను అందిస్తామని హామీ ఇచ్చి ఇచ్చిన విధంగా తక్కువ సమయంలోనే దాదాపు ఇచ్చిన హామీలో 60% అమలు చేసి మిగతా సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా అమలు చేస్తారని మేము విశ్వసిస్తున్నాం. కాకపోతే చాలా తక్కువ సమయంలో మూడు నెలల కాలంలోనే దాదాపు మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సందర్భంగా మిగతా హామీలు నెరవేర్చే ఈ క్రమంలో తక్కువ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు కావడం జరుగుతుంది. మరి బహుశా ఈ 2-3 రోజుల్లో పార్లమెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుండొచ్చు. మన మిగతా హామీల్ని కూడా పార్లమెంట్ సమయంలో అమలు చేయడం కార్యకారి పరిస్థితి వస్తే కోడడ్డు వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుతాయి. మరి ఇచ్చిన విధంగా ఉసుక పథకాన్ని సంక్షేమ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రికి మద్దతుగా మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఎదుగుతూ పోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించి మనం రేవంత్ రెడ్డి గారిని ఇస్తే మాట ఇచ్చిన విధంగా వారు 5 సంవత్సరాలు మన కోసం పనిచేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరి ఖచ్చితంగా మీరు మరొకసారి చేసుకుంటూ పోటీ మన ఎంపీని గెలిపిస్తారని విశ్వసిస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది తక్కువ సమయం ఉంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు కళ్యాణలక్ష్మి సందర్భంగా లబ్ధిదారులందరూ ఇక్కడ సమావేశమైన సందర్భంగా మూడు మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు అలాగే మూడు మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మళ్ళీ మిగతా అంశాలందరికీ కూడా ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన డైనమిక్ లీడర్ శ్రీవాల తెలివి శ్రీ దేవేంద్ర గారి మన ఉపాధి సార్ గారు సాక్షి నుండి రూరల్లో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వేగంగా అంటే రోజు ప్రతి చోట శంకుస్థాపనలు కానీ అన్నింటికీ అనుమతులు కానీ శరీరంలో నాకు తెలిసి గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు పొందిన దాఖలేదు. ఈ 50 రోజుల చేసిన కార్యక్రమాలు కూడా గత 4 సంవత్సరంలో ఒక్క ఫోరం కూడా మాజీ ఎమ్మెల్యే గారు చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పుడు మనము దీన్ని ఆలోచిస్తే ప్రజాపాలు కూడా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అందరూ కూడా చూసుకోవచ్చు. ప్రతి తన కూడా అభివృద్ధికి దూరమైన బీఆర్ఎస్ పరిపాలనలో మనం చాలా విసిగిపోయినాం. మన సోనియా గాంధీ సానియా గాంధీ రేవంత్ రెడ్డి అలాగే ఇక్కడ లోకల్ యువ డైనమిక్ అభివృద్ధి సహాయకత్వంలో మనం అభివృద్ధి పెరుగుతూ చాలా చూసుకోబోతున్నాం. మనం సాను 22 మెజార్టీలో గెలిపిస్తున్నాం. రామ్మ ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ అన్ని కాన్ఫరెన్స్ల కన్నా మన కాన్ఫరెన్స్లనే ఎక్కువగా మెజార్టీ వచ్చినట్టు ఆ మెజార్టీ తెప్పించి మన సార్థకము అందరి ఎన్నికల కన్నా భూపేశ్వర నియోజకవర్గంలో మంచి రిజల్ట్ వచ్చిందని మన సార్థం తెలిపాలంటే మనం అందరం కూడా శక్తివంతం జరుగుతున్నాం. కష్టపడడం కష్టపడి సార్థకము నవ్వుగా వ్యాపింపజేద్దాం. జయ గౌరీ దర్పల్లి మరియు సిరికొండ మండలానికి సంబంధించినటువంటి
కళ్యాణలక్ష్మి సారి మొబైల్ చెక్ పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన నిజామాబాద్ గ్రామీణ శాసన సభ్యులు మరియు ఉద్యమకారులు గౌరవ శ్రీ భూపతి అన్న గారికి మరి నా సహచర ఎంపీపీ సారిక హనుమంత రెడ్డి గారికి మరియు ఇక్కడ స్టేజ్ పైన ఆసనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పెంపుసలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక గిరిజన బిడ్డను. మరి కళ్యాణ లక్ష్మి అనే పథకం ఉద్యమంలో కలిసి ఉద్యమంలో సందర్భంగా వరంగల్ జిల్లా గుండు కాన్స్టిట్యూన్సీ పరకాల మండలం సామ్యానే టాటాలో కీమియా గారి ఇంటి వద్ద కాలిపోతే గౌరవ ముఖ్యమంత్రి మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో తెలుగు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా ఇంట్లో పెళ్లి ఉంది సార్, మరి ఇంటికి సంబంధించిన ఒక 50,000 ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చులో ఉన్న డబ్బులంతా కాలిపోయాయని చెప్పేసి వారు విలువగా వారు ఏడిస్తే అది దృష్టిలో పెట్టుకోవడంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ఆ గిరిజన ఇంటి నుంచే ఈ కళ్యాణ లక్ష్మి అనేది ఏర్పాటైనందుకు చాలా సంతోషం ఉంది. ఖర్చులు పెరిగే కొద్దిగా అంచెలంచెలు 50,000 నుంచి మొదలై 75,000 నేను 116,000 రూపాయలు రావడం చాలా సంతోషమైన విషయం. మరి ఎంతో మంది పేద కుటుంబాలకు ఆదుకున్నటువంటి ఈ పథకం ఇది చాలా సంతోషమైన విషయం. మరి గౌరవ ఉపాధి అన్న గారికి చిన్న రిక్వెస్ట్, ఖర్చులు కొద్దిగా పేరు ఇది నేను రాజకీయం చేయడం కాదన్న, ఎందుకంటే ఖర్చులు పెరుగుతున్నాయి, మహిళలు ఎంతో ఆచరణ ఉన్నారు, ఇంకో తులం బంగారం కూడా ఇచ్చే పథకం అని చెప్పారు కాబట్టి అది కూడా ఇచ్చినట్లయితే చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మరి రేపు ఉమెన్స్ డే ఉంది, గౌరవ స్థాయి ఇప్పుడు కలుసుకుని ఉన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఏదైతే 2,500 మహాలక్ష్మి పథకం ఏదైతే అన్నారో మరి మరి కానుకగా ఇప్పించే విధంగా మీరు కృషి చేస్తే కూడా బాగుంటుందని కోరుతా ఉన్నాను. దాంతోపాటు ముఖ్యంగా ఒక గిరిజన బిడ్డలు కాబట్టి గిరిజన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను ఒక చిన్న రిక్వెస్ట్. గతంలో దాదాపు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిందని అది గిరిజనులే. మరి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా 2 పర్యాలు గిరిజన సహకారంతోనే అధికారంలో వచ్చారు. మరి నేను మీకు కానీ మీ ప్రభుత్వానికి కూడా ఏర్పడడానికి ముఖ్య పాత్ర గిరిజనులనేది మనకందరికీ తెలిసిన విషయం. అయితే నేను కోరేది ఏంటంటే ఏదైతే పోడు పట్టాలు ఉన్నాయో మీరు ముఖ్యంగా వినాలన్నా కొద్ది నా పర్సనల్ రిక్వెస్ట్, పోడు పట్టాలు అనేది ఏదైతే ఉన్నదో అవన్నీ గిరిజనులకి, గిరిజనుల వల్ల పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీ గురించి మీకు ఉంది కాబట్టి గిరిజనులు ఈరోజు పోడు పట్టాలకు రైతు బంధు రాక కొన్ని ఇబ్బంది గురవుతా ఉన్నారు. గతంలో వారికి పట్టాలు బుక్కు ప్రింట్ కాకముందే వారికి పోడు పట్టాలకు రైతు బంధు రావడం జరిగింది. దీన్ని కూడా మీరు కృషి చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రతి విమర్శకు విమర్శలు ఏదో తప్ప కానీ పనికి అభివృద్ధికి మాత్రమే మంచి పేరు వస్తుంది. మీరు అభివృద్ధి చేయాలి వచ్చిందని చెప్పేసి మా అందరి మన్నలను పొంది రాబోయే రోజుల్లో మళ్ళీ మీకు భవిష్యత్తు ఉండే విధంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అదేవిధంగా మహిళా సంఘములకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఈరోజు మన గూడలో చాలా పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి కాళేశ్వరరావు పంపిణీ అనేది జరుగుతుంది. అంటే సుమారుగా ఇలా 800 రూరల్ పంపిణీ చేస్తున్నాం. మరి ఈరోజు గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, కరెంట్ ఉండదు, సాయి ఉపకారం ఉండదు, ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పారు. మరి మనం చూసుకుంటే సంక్షేమ పథకాల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి మరి వారికి భిన్నంగా ఈరోజు కొనసాగిస్తూ మరి అంతకాలంలో మించినటువంటి కార్యక్రమాలు మననే మన ముఖ్యమంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా ఆరోగ్యంలో చెప్పారు. మరి ఆరోగ్యంలో భాగంగా 4 గ్యారంటీ కూడా మనం ఇప్పటికే పంపిణీ చేస్తున్నాం. మరొక గ్యారంటీ కూడా రేపు 11వ తేదీనాడు మరి ఇళ్ళ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి వాటి అన్ని గురించి మన ఎమ్మెల్యే గారు చెప్తారు కాబట్టి దయచేసి మీరు
ఇంతకుముందు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పంట బీమా లేదు
panta nasa pote emi karsil guda ilele mari wala panta bima guda miko kada emi rupai karsil guda panta bima gati nanti ade wala na cepina wani cias guda watu na iwala raitu parosa pemi damari nare kalo warku raitu parosa guda icina hingga mi manda wana tiara swala pemi cilu buta daku hai wala Jenderal itu dalam memang perdana menteri itu memang mukjizat menteri bodoh itu, dengan mana rasanya bosan itu, mana rasanya sama sekali punya kan cepat perdana menteri. Bodoh itu pada orang kongres biaya bukan ada, orang nawaitar mata ada itu. Kongres biaya bukan itu lah. Anda ya tiar sebagai mana itu, note kasih dia. Akhir tiar itu matam, itu emas itu pisah ispek, niti kerana apa itu? Ayah itu ada mereka itu pun kata bapa itu ada emas itu yang bandar lagi itu naik rendah kau tu bandar. Imar bandar lagi itu kerja rendah kau ini. Ada gaya pagi pagi tu saya cium. Em mana itu naik itu? Pada hari kalau em jaya kalau hari kalau pada tiras kali ini, ini dis bandar kau tu dah ikam malu mata. Ingat ada ini mana mata itu ni KCR? Eh Kongres pun tak kulit pada orang. Eh tak kulit pada ni? Anda tiada kongres yang mana kontra, anda perjalanan diri pun naik mana? Ida mau nanti ni sahaja kongres parti yang mana orang mana, TDP yang mana orang mana, sandal pasal mana tu? Ia lemah terus kongres parti arah mana orang ni? Ia lemah ni jatuh mana tiada zaman naik mana main gate ni jadi sebenar baru orang tu. Hamdan mana jadi kesan tu mana? Name ni rata hari ni tiap orang mana? Biar mah parti lah waktu aja pun yang terasa bersama dia. Biar bapa lah ni berdaya lah. Khabar tu pun selektif lah. Usaha mana orang ni biar parti lah kafan Islam ni dalam jisku. Antara ini benda ni ada. Mari raba yang kalau ni orang kacau saja. Ibar hari ni lalu biar yang sinta mana tu pun biar tiara sulit kongres lalu. Biar bija pun ni santai kalau ni berdaya bapa sampai si titi pun bija lah. Rosu berdaya. Iwala ni macam mana ni orang lain ni? Iwala ni macam mana? Iyalah 4 bandar macam mana? Mana orang 4 bandar ini bandar macam? Kalau ni pun cekul, iwal kerja sebab orang dalam bandar patah ini clear isha. Ibuat perubatan macam ni, Kongres Parti tak boleh ni. Iwal cekul lah cekul, Kongres Parti cina ni pun tak boleh. Ni clear isha cekul ni. Khabar ni, mereka dalam kamar macam ni. Iyalah biaya iwal makan tu nak, ni cepi naya kan? Tumbuh air air dalam ini, barang air esam. Inko kalau rendu berunduh, abis berada tapak berada esam. Abis berada itu berdiri lagi ni ada. Inta mondo kesi air perpaling cerita Telangana, ocek darat, dari kerasan juga iste. Anak ayah, kuduk, bete, alulu, anggar, galsi, mutton, Telangana, dos mana apapun jenis paris. Laksa kuduk bete, kalian sarang berte. Dengjatta rumah luna le mesir nuntar, ini kerjakan mesir nuntar kata. Oka mesir satu puna intermediate essential satu puna mesir itu kat tu jawab yang nuntai. Ia lah kesal kat tu medical dan mudah lagi kumpi payah di kumpul payah di. Ewad apa semua? Ekor alat apa ini dijari ini? Ibalam matan rasan apal pal esy yang urut laksa lekut lapuk dekci. Anda oka oka ni alat oka tu waktu mana di dalam yang tanam ini dah laksa nalar urut pal lapuk itu payah. Ia lah macam bodoh ni lah galai tu. Ia lah antara mirasi je galai tu. Ini je galai tu. Miru, mata tak biru. Ia lama ada tau, mana mereka orang orang kena double berdua ni cikna pasal ni lala. Orang kena mudah kena pelan ni cikna. Orang kena orang kedua ni cikna. Ayah ni mah bukula mukutan tu. Orang ni mah paper mukutan tu. Ia bida ni mah lika mukutan. Biru mah bukan si mata tu mana. Ia lama Kongres Parti ni deh, negara ni sahaja tu ni cikna. Negara korang tu pernah lalu pihce rusuhnya mana pergi Indira Gandhi kah ni, Rajiv Gandhi kah. Iwalah mana kau lagi mana kita orang kan macam mana di parti Kongres Parti. Iwalah ni anda rasmi rasa tu ni Sonia Gandhi kan naik kat tempat ni, mana pravata ni kan Revanth ni kan naik kat tempat pravata ni pergi terbata. Anni kara kau malu caca caca jalan tau ni. Inka time ni, agaknya full pension ni kan National Government election ni kan berarti
ఈ పథకాన్ని గెట్టిండు ఒక లక్ష రూపాయలు మా అక్క చెల్లెళ్లకు ఎంతో